హలో గాయ్స్, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మంచి ఒక స్కిన్ లైట్నింగ్ క్రీమ్ చూపిస్తాను. మీ స్కిన్ బాగా డార్క్గా ఉందా, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, మెలనిన్, కళ్ళ కింద నల్లటి వలయాలు, మూతి చుట్టూ నలుపు, ఎనీ స్కిన్ డిసీజెస్తో బాధపడుతున్నారా అండ్ స్కిన్ ఫెయిర్గా అవ్వాలి అని కూడా అనుకుంటున్నారా? అయితే 21 డేస్, ఈరోజు నేను చెప్పే ఈ డ్రింక్ని తీసుకోండి. మీ బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ బాగా ప్యూరిఫికేషన్ జరుగుతుంది అనమాట. ఎప్పుడైనా రక్తం శుద్ధిగా వృద్ధిగా ఉన్నప్పుడే మన స్కిన్ అనేది లైటనింగ్గా అందంగా కనిపిస్తుంది. నేను యూజ్ చేసే స్కిన్ లైట్నింగ్ డ్రింక్ ఏంటో ఈరోజు మీతో కూడా షేర్ చేసుకోబోతున్నానండి. మీరు ఇప్పుడే మొదటిసారి చూస్తున్నారు నా ఛానల్, అయితే ఇంకెందుకు లేటు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి బోల్డ్ అనే వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి, ఓకేనా? మరి ఇంకెందుకు లేటు, ఆ డ్రింక్ ఏంటో చూసేయండి, ఎక్కడ ఎగ్జిట్ చేయొద్దు, ఎందుకంటే మీకు అర్థం కాదు కాబట్టి, ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్ మై స్కిన్ లైటనింగ్ డ్రింక్. చలో ఓకే అండి, దీనికోసం మనకి కావాల్సింది రోజ్ పెటల్స్ అన్నమాట. నేను రోజ్ పెటల్స్ డ్రై చేశానండి, పచ్చి రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, నేను ఇవి ఒక 4-5 డేస్ ఎండలో పెట్టానన్నమాట. అంటే ఎండ అంటే మరీ ఎండ కాదు, కొంచెం ఆ ఎండ తగిలే నీళ్ళలో పెట్టాను, మనకి ఇలా వస్తాయన్నమాట. మనము ఇప్పుడు నేను చెప్పే డ్రింక్ని మీరు కంప్లీట్గా చూడండి, ఓకేనా? ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని అందులో ఈ ఏదైతే డ్రైడ్ రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, అవి నేను ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది మీరు హాస్టల్లో ఉన్నా, బయట ఎక్కడైనా ఉన్నా, మీకు కుదరలేదండి మేము ఈ డ్రింక్ చేసుకుంటానికి అనే విధంగా ఉండదు, మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఒక ఇలాచీ వేసుకోండి, ఒకటే ఇలాచీ అన్నమాట. అండ్ నెక్స్ట్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను కిస్మిస్ అండి. మీ దగ్గర నాటు కిస్మిస్ నల్లవి ఉంటాయి కదా, నాటువి, అవి వేసుకున్నా చాలా మంచిది అన్నమాట. లేదు అనుకుంటే మీరు ఈ కిస్మిస్ని కూడా యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా ఒక 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ తీసుకోండి. ఒక 3 ఇంగ్రీడియంట్సే, ఒక 2 టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్, ఒక ఇలాచీ, 2 టేబుల్ స్పూన్ ఈ ఎండు ద్రాక్ష అన్నమాట. ఇవి 3 వేసేసుకొని ఇందులో కొద్దిగా గోరువెచ్చగా ఉన్నటువంటి హాట్ వాటర్ని పోసుకోండి. అంటే కొంచెం మనకి వేడిగా ఉన్నాయి అనుకున్న విధంగా పోసుకోండి. చక్కగా ఒక స్పూన్ తీసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఓవర్ నైట్ అన్నమాట, ఇది రాత్రిపూట మీరు ప్రిపేర్ చేసుకోండి, ఎర్లీ మార్నింగ్ తీసుకునే విధంగా. యాక్చువల్గా దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి, నైట్ ఎర్లీ మార్నింగ్ తీసుకొని తాగే విధంగా. నేను మీకు చెప్తాను చూడండి, మీ దగ్గర నాటు గులాబ్ పూలు ఉంటే వేసుకోండి, లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఇవి వేసుకోండి. ఈ డ్రింక్ని మీరు ఎన్ని రోజులు తాగుతారో అన్ని రోజులు ఒక గుప్పెడు నల్ల ఎండు ద్రాక్షని తినాలి, గుర్తుపెట్టుకోండి. దీనివల్ల రక్తం శుద్ధవుతుంది, వృద్ధవుతుంది అండ్ స్కిన్ చాలా చాలా లైటనింగ్ అవుతుంది. హెయిర్ లాస్ని కూడా ప్రివెంట్ చేస్తుంది, యాంటీ ఏజింగ్గా పనికొస్తుంది, మీ రక్తాన్ని బాగా వృద్ధి చేస్తుంది అన్నమాట, ఓకేనా? ఇది ఇంకా ఎర్లీ మార్నింగ్ అయింది, ఇవి మీకు బాగా ఉబ్బుతాయండి ఓవర్ నైట్కి, కిస్మిస్ బాగా ఉబ్బుతాయన్నమాట. తర్వాత మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ పైన ఉన్నాయి కదా ఈ రోజ్ పెటల్స్ అన్ని, వీటిని రిమూవ్ చేసేసుకోండి. ఈ రోజ్ పెటల్స్ని తీసేసుకోండి. తీసేసుకొని మీరు ఈ వాటర్ తీసుకొని ఆ కిస్మిస్ తినాలన్నమాట, ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తోటి, గుర్తుపెట్టుకోండి. ఈ వాటర్ తాగేసి ఆ కిస్మిస్ తినేసేయండి. నేను చెప్పినట్లుగా ఒక గుప్పెడు ఇవి కాకుండా ఒక గుప్పెడు నల్ల ఎండు ద్రాక్షను తినండి. ఎనీ టైం కుదిరితే ఒక పొమగ్రనేట్ కూడా తినండి. మీ స్కిన్ హైడ్రేట్ అవుతుంది, మంచి టెక్స్చర్ వస్తుంది, బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.